SQL Server Stored Procedures. This is one of the important topic in TSQL programming. ఇక్కడ మామూలుగా మనం టీఎస్క్యూఎల్లో ప్రీవియస్గా సమ్ ప్రోగ్రామ్స్ అనేటివి ఎగ్జాంపుల్గా చేస్తున్నాం. మరి అలా కాకుండా గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఒక లాజిక్ బేస్డ్ యూనిట్గా తయారు చేసి ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేసి దాన్ని ఒక ప్రొసీజర్ లాగా పెడతాం, ఒక ప్రొసీజర్ని క్రియేట్ చేస్తాం. మనం క్రియేట్ టేబుల్, క్రియేట్ వ్యూ అట్లా అంటాం కదా, అట్లానే క్రియేట్ ప్రొసీజర్ అంటాం. ఆ ప్రొసీజర్కి ఒక పేరు పెడతాం. దాని లోపల ఏముంటాయి, నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి అండ్ లైక్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో ఇవంతా కలిపి స్టోర్ అయి ఉంటాయి డేటాబేస్లో, పర్మనెంట్గా స్టోర్ అయి ఉంటాయి. వీ కెన్ రీయూజ్ ఎనీ టైం. ఇంతకు ముందర మనం చేసిన ప్రోగ్రామ్స్ అంతా కూడా రీయూజ్ చేసుకోలేము. రీయూజ్ చేసుకోలేముంటే ఎస్క్యూఎల్లో సేవ్ చేసుకొని మళ్ళీ కాల్ చుట్టూ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, అట్లా కాదు. ఇవి డేటాబేస్లో పర్మనెంట్గా స్టోర్ అయి ఉంటాయి. సో అందుకనే వీటిని సబ్ రొటైన్స్ అండ్ సబ్ ప్రోగ్రామ్స్ అని కూడా అంటాం. మరి ఇవి డేటాబేస్లో పర్మనెంట్గా స్టోర్ అయి ఉంటాయి కాబట్టి వీటిల్ని ఎక్కడైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే వేరే ప్రొసీజర్లో వాడచ్చు, లేదంటే వేరే ట్రిగర్స్ నెక్స్ట్ వస్తాయి ట్రిగర్స్లో వాడచ్చు, లేదంటే అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సచ్ యాజ్ జావా, పైథాన్, PHP ఇట్లాంటి వాటిల్లో కూడా వీటిల్ని వాడుకోవచ్చు. సో అవి ఇట్ కెన్ సపోర్ట్ ఆల్మోస్ట్ ఆల్ రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్స్. అంటే వేరే డేటాబేస్ రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్స్లో కూడా ఇవి సపోర్ట్ చేస్తాయి, లైక్ ఆరాకిల్, DB2 ఇట్లాంటి వాటిల్లో కూడా సపోర్ట్ చేస్తాయి. మరి ఇవి ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫస్ట్ టైము ఇవి క్యాచీ మెమొరీలో స్టోర్ అవుతాయి. మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలంటే క్విక్గా ఇవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ప్రీ కంపైల్డ్, ముందరగానే కంపైల్ చేసి ఇవి స్టోర్ చేసి ఉంటాం కాబట్టి క్విక్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో మొత్తానికి చెప్పేది ఏంటంటే స్టోర్డ్ ప్రొసీజర్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ నంబర్ ఆఫ్ SQL స్టేట్మెంట్స్ విత్ లాజిక్ అండ్ దే విల్ బి స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్ అండ్ వీ కెన్ రీయూజ్ దెమ్ ఎనీవేర్ ఇన్ ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ ఇన్ SQL ఎనీ టైమ్. సో మామూలుగా మనం ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కానీ కంపల్సరీగా స్టోర్డ్ ప్రొసీజర్స్ అనేటివి రాయడం జరుగుతుంది డేటాబేస్లో. ఏవైతే మనకి ఫ్రీక్వెంట్గా యాక్షన్స్ కావాలో వాటిని స్టోర్డ్ ప్రొసీజర్గా రాయడం జరుగుతుంది. అయితే ఈ స్టోర్డ్ ప్రొసీజర్స్ వల్ల యూజ్ ఏంటంటే ట్రాఫిక్ని రిడ్యూస్ చేస్తాయన్నమాట. నెట్వర్క్ ట్రాఫిక్ బిట్వీన్ ద అప్లికేషన్ అండ్ డేటాబేస్ సర్వర్ పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేస్తాయి. సో అంటే మళ్ళీ ఒక్కొక్క స్టేట్మెంట్ ఇండివిజువల్గా పంపించి వాటిని ఎగ్జిక్యూట్ చేసే బదులు మొత్తం గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ దీంట్లో ఉంటాయి, దీనికి ఒక పేరు ఉంటుంది, దీనికి పారామీటర్స్ ఉంటాయి, ఆ పారామీటర్స్ పాస్ చేయగానే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ సెక్యూరిటీ పరంగా కూడా ఇది యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఎవరికి ఏ లెవెల్లో వీటిని గ్రాంట్ చేయాలో ఆ గ్రాంటింగ్ అనేది కూడా మనం చేసుకోవచ్చు. సో సెక్యూరిటీ కూడా మనం వీటి వల్ల ఉంటుంది. అండ్ రీయూజబుల్, ఆల్రెడీ స్టోర్ ప్రొసీజర్ అంటేనే రీయూజ్ చేసుకునేదానికే ప్రాసెస్. సో మరి ఈజీ మెయింటెనెన్స్ అండ్ ఇంప్రూవ్స్ ద పర్ఫార్మెన్స్. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఒక్కసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తామంటే మళ్ళీ
సబ్సీక్వెంట్ ఎగ్జిక్యూషన్స్కి క్విక్గా ఇవి రెస్పాండ్ కావడం జరుగుతుంది. అట్లా వీటి వల్ల నెంబర్ ఆఫ్ యూజెస్ అనేటివి ఉంటాయన్నమాట. మరి ఇక్కడ స్టోర్డ్ ప్రొసీజర్స్ చూసినట్లయితే మనకి టూ టైప్స్గా చెప్పుకోవచ్చు. యూజర్ డిఫైన్డ్ స్టోర్డ్ ప్రొసీజర్స్, అంటే మనం ఇప్పుడు ఏవైతే రాయిపోతున్నామో అవి యూజర్ డిఫైన్డ్. అలా కాకుండా సిస్టమ్ స్టోర్డ్ ప్రొసీజర్స్, సిస్టమ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ అనేటివి ఎస్పీ అండర్ స్కోర్ అని జనరల్గా ఉంటాయి. అవి ఆల్రెడీ ఎస్క్యూఎల్ సర్వర్లో నెంబర్ ఆఫ్ సిస్టమ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ ఇచ్చేసి ఉంటాడు డిఫరెంట్ పర్పజెస్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎస్పీ అండర్ స్కోర్ రీనేమ్ ఇట్లాంటివి ఆల్రెడీ వాడున్నాం మనం. మరి యూజర్ డిఫైన్డ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ చూసినట్లయితే ఇవి మళ్ళీ మనకి టూ టైప్స్గా ఉంటాయి. టీఎస్క్యూఎల్ స్టోర్డ్ ప్రొసీజర్స్ అంటే మనం ఇప్పుడు రాయబేటివి, ఇవి ఇన్సర్షను, అప్డేషను, డిలీషను ఇట్లాంటి స్టేట్మెంట్స్ విత్ పారామీటర్స్ ఆర్ వితౌట్ పారామీటర్స్ ఈ డిఫరెంట్ యాక్షన్స్ లాజిక్ బేస్డ్ యాక్షన్స్ తీసుకునేదానికి ఇవి యూజ్ అవుతాయి. అండ్ సిఎల్ఆర్ స్టోర్డ్ ప్రొసీజర్స్, ఇవి కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ అంట. ఇవేంటంటే మనం ఇక్కడ ఎస్క్యూఎల్లో రాయకుండా సిఎల్ఆర్ కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్ అనేది డాట్ నెట్లో ఉండే ఒక టెక్నాలజీ. దాని ద్వారా మనం సి షార్పు, విబి డాట్ నెట్ ఇట్లాంటి లాంగ్వేజెస్లో స్టోర్ ప్రొసీజర్స్ రాసి మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. మనం ఇప్పుడు రాయబోయేది టీఎస్క్యూఎల్ స్టోర్ ప్రొసీజర్స్. అయితే ఇక్కడ సిస్టమ్ స్టోర్ ప్రొసీజర్స్ చూసినట్లయితే ఆల్రెడీ ఎస్క్యూఎల్ సర్వర్లో మనకి నంబర్ ఆఫ్ సిస్టమ్ స్టోర్ ప్రొసీజర్స్ ఇలాంటివి ఇచ్చేసి ఉంటాడండి. ఎస్పీ అండర్ స్కోర్ అని ఉంటుంది, స్టోర్డ్ ప్రొసీజర్ అండర్ స్కోర్ అని మీకు నంబర్ ఆఫ్ ఉంటుంది. సపోజ్ ఎస్పీ అండర్ స్కోర్ కాలమ్స్ రిటర్న్స్ ది కాలమ్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ ది స్పెసిఫైడ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎస్పీ అండర్ స్కోర్ కాలమ్స్, మరి కాలమ్స్ అనేటివి దేనికి కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంపీ అందాం. సో చూడండి, ఎంప్లాయీ టేబుల్లో ఏ కాలమ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇట్లా ఎస్పీ అండర్ స్కోర్ అని నంబర్ ఆఫ్ ఇచ్చి ఉంటాడు వాడు. అవి మన సిచ్యువేషన్కి తగ్గట్టు మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఎస్పీ అండర్ స్కోర్ డేటాబేసెస్ షోస్ ఆల్ డేటాబేసెస్ నేమ్స్ అండ్ సైజ్ ఫర్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ద ఎస్క్యూఎల్ సర్వర్. మీరు ఏ ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టాన్స్లో ఉన్నారో దాంట్లో ఉండే డేటాబేసెస్ మొత్తాన్ని ఇది షో చేస్తుంది. చూడండి, ఇవన్నీ కూడా ఈ మన పర్టికులర్ ఇన్స్టాన్స్ ఏదైతే ఉందో డిఫాల్ట్ ఇన్స్టాన్స్లో లాగిన్ అయి ఉన్నా దాంట్లో ఉండే నంబర్ ఆఫ్ డేటాబేసెస్ ఇవి, వాటి యొక్క డేటాబేస్ సైజ్ ఎంత అనేది కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. అట్లనే ఎస్పీ అండర్ స్కోర్ హెల్ప్ లిస్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్. సో లైక్ ఎస్పీ అండర్ స్కోర్ హెల్ప్, నేను పారామీటర్స్ ఏమీ లేకుండా ఇచ్చాను. చూడండి ఏమేమి ఉన్నాయి ఇవి, చూడండి వ్యూసు, టేబుల్స్ అన్నీ కూడా లిస్టు, టోటల్ అన్నీ లిస్టు, ఏవేవి ఉన్నాయో మొత్తం లిస్టు చూపించడం జరుగుతుంది ఆ పర్టికులర్ డేటాబేస్లో. ఇట్లా మీకు ఈ ఎస్పీ అండర్ స్కోర్ అనేటివి చాలా ఉంటాయి. వీటిల్ని అంటే ఇక్కడ కొన్ని లిస్ట్ ఇచ్చున్నాను. ఇవి కాకుండా మనం నెంబర్ ఆఫ్ చూడొచ్చు, హండ్రెడ్స్లో ఉంటాయి అవి. అవి వాడు పర్పస్ బేస్డ్, అంటే ముందరగానే రెగ్యులర్గా మనం ఏవైతే కావాలో వాటిని
వాడు ఆ స్టోర్ ప్రొసీజర్ లెక్కన ఇచ్చేసాడు. మనం ఇప్పుడు యూజర్ డిఫైన్డ్ స్టోర్ ప్రొసీజర్ రాయాలి అంటే సింటాక్స్ ఇదండి, క్రియేట్ ప్రొసీజర్, నేమ్ ఆఫ్ ద ప్రొసీజర్ ఇవ్వాలి, పారామీటర్స్ ఏవైతే కావాలో ఆ పారామీటర్స్ డేటా టైప్, పారామీటర్ అట్ ద రేట్ పారామీటర్ నేమ్ స్పేస్ డేటా టైప్ కామా అట్ ద రేట్ పారామీటర్ నేమ్ డేటా టైప్. పారామీటర్ లేకుండా కూడా స్టోర్ ప్రొసీజర్ రాయొచ్చు యాజ్ అని చెప్పేసి బిగిన్ ఎండ్కి మధ్యలో మనం ఈ యొక్క స్టేట్మెంట్స్ని ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ని విత్ లాజిక్ అంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఇట్లా మనం రాయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇచ్చినట్లుగా చూడండి, ఒక సింపుల్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ సారీ స్టోర్ ప్రొసీజర్ ఇక్కడ రాయడం జరిగింది. సో దీంట్లో ఏంటి, సింగిల్ స్టేట్మెంటే ఉంది, ఎటువంటి లాజిక్ ఏమీ పారామీటర్ కూడా ఇవ్వలేదు. క్రియేట్ ప్రొసీజర్, నేమ్ ఆఫ్ ద ప్రొసీజర్ ఏంటిది, గెట్ ఈఎంపి అనేది మన ఇష్టం ఏ పేరైనా పెట్టుకోవచ్చు. నేను ఎంప్లాయీ టేబుల్లో ఉండే డేటా జాబ్ వైజ్ గ్రూప్ చేసుకొని ఆర్డర్ చేసుకొని సాలరీస్ రావాలి అనేది ఈ ప్రొసీజర్ని రాయడం జరిగింది. దానికి అంటే ప్రతిసారి ఈ స్టేట్మెంట్ మీరు రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ గెట్ ఈఎంపి అంటే సరిపోతుంది. మరి ఎంప్లాయీ టేబుల్ మనకి ఉందా, ఎంప్లాయీ టేబుల్ ఇక్కడ ఉంది ఆల్రెడీ. మరి దీంట్లో ఉండే సాలరీస్ని గ్రూప్ బై క్లాజ్ యూజ్ చేసుకొని మనకి ఇది తీసుకొస్తుంది. ఓకే, మరి దీన్ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఫస్ట్ చూడండి, కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే గెట్ ఈఎంపి అనే ప్రొసీజర్ మనకి క్రియేట్ అయింది. మరి ప్రొసీజర్స్ ఎక్కడ ఉంటాయి అంటే మీరు కింద చూడొచ్చు, ప్రోగ్రామబిలిటీ అని ఉంది, ఇక్కడ చూడండి స్టోర్డ్ ప్రొసీజర్స్ అని ఉన్నాయి, గెట్ ఈఎంపి అనేది ఇప్పుడు రావడం జరిగింది. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎనీ పారామీటర్స్ ఇట్ విల్ షోస్ ద పారామీటర్స్ ఆల్సో. ఇప్పుడు దీనికి పారామీటర్స్ ఏమీ లేవు, జస్ట్ రిటర్న్స్ ఇంటీజర్ అంటే ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ 1 or 0 అట్లా రిటర్న్ చేస్తుంది. ఓకే, మరి గెట్ ఈఎంపి స్టోర్ ప్రొసీజర్ పర్మనెంట్గా మన టేబుల్లో ఎట్లా టేబుల్స్ వ్యూస్ ఎలా ఉన్నాయో అదేవిధంగా స్టోర్ ప్రొసీజర్ ఒకటి క్రియేట్ అయింది. దీన్ని మనం ఈఎక్స్ఈసి ఎగ్జిక్యూట్ అంటాం. ఈఎక్స్ఈసి ద్వారా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు గెట్ ఈఎంపి సరే. చూడండి ఇక మీరు ఎన్నిసార్లైనా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు దీన్ని, గెట్ ఈఎంపి అనేది ఎప్పుడైనా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, ఎందుకంటే అది స్టోర్ అయిపోయింది, ఒక ఆబ్జెక్ట్ లాగా స్టోర్ అయిపోయింది. అది ఈఎక్స్ఈసి అని ఇచ్చి స్పేస్ ఇచ్చి స్టోర్ ప్రొసీజర్ నేమ్ జనరల్గా ఇస్తాం, లేకపోతే ఇక్కడ ఎస్ఎస్ఎంఎస్లో మీకు డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చండి, గెట్ ఈఎంపి అని డైరెక్ట్గా ఇస్తారు. చూడండి అలా కాకుండా వేరే బ్లాక్లో కూడా మీరు దీన్ని రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బిజిఐఎన్ బిగిన్ గెట్ ఈఎంపి, అగైన్ ఐ విల్ సే గెట్ ఈఎంపి సెమీకోలన్ పెట్టుకుంటారండి, ఎన్నిసార్లైనా సరే మీరు గెట్ ఈఎంపి ఇయండి. సో 3 times నేను ఇన్కరెక్ట్ సింటాక్స్ నియర్ గెట్ ఈఎంపి బిగిన్ సో ఈఎక్స్ఈసి వాడండి. సో జనరల్గా ఎగ్జిక్యూట్ చేసేదానికి ఈఎక్స్ఈసి స్టేట్మెంట్
వాడుతూ ఉంటాం. సో ఓకే చూడండి, 3 times అది ఎగ్జిక్యూట్ కావడం జరిగింది. సో ఇక నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోవచ్చు ఎక్కడైనా సరే. ఇది వేరే బ్లాక్లో ఇచ్చాను, లేదంటే వేరే ప్రొసీజర్లో కూడా దీన్ని కాల్ చేయొచ్చు. ఇంకొక ప్రొసీజర్ క్రియేట్ చేసుకుని ఆ ప్రొసీజర్లో కూడా కాల్ చేసుకోవచ్చు అన్నమాట, సిచ్యువేషన్ బేస్గా అట్లా ఉంటుంది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఎస్ఎస్ఎంఎస్లో కూడా మనం వీటిని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, క్రియేట్ చేయొచ్చు డైరెక్ట్గా. అంటే లైక్ దీంట్లో ఇక్కడ స్టోర్డ్ ప్రొసీజర్ అని ఉంది కదా, ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూ స్టోర్డ్ ప్రొసీజర్ అనగానే ఇక్కడ కూడా అది స్టోర్డ్ ప్రొసీజర్ ఒక టెంప్లేట్ తీసుకొస్తుంది. దీంట్లో మనం మనకు కావాల్సిన ఇవంతా కూడా మార్చుకొని చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా కూడా మనం యూజ్ చేయొచ్చు, బట్ ఇవంతా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా రాస్తాం. దీన్ని ఆల్టర్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ చూడండి, రైట్ క్లిక్ చేసి మోడిఫై అనగానే ఆల్టర్ అనేది వస్తుంది, ఆల్టర్ ప్రొసీజర్ గెట్ టిఎంపి. దీంట్లో ఏమన్నా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ బయో, లేదంటే ఇట్లా జాబ్ నుంచి కాకుండా డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాలి. డిఈపిటిఎన్ఓ అని ఇస్తాను, డిఈపిటిఎన్ఓ. అండ్ ఇక్కడ కూడా గ్రూప్ బై డిఈపిటిఎన్ఓ అండ్ ఆర్డర్ బై డిఈపిటిఎన్ఓ. ఇట్లా మనం వి కెన్ ఆల్సో ఆల్టర్ ఇట్. అండ్ వెన్ వీఆర్ రీయూజింగ్ దట్ వన్ గెట్ ఈఎంపి, సి నౌ డిపార్ట్మెంట్ వైజు మనకి సమ్ ఆఫ్ సాలరీస్ రావడం జరిగింది. ఇట్లా అన్నమాట. మరి మోడిఫై చేయాలంటే ఆల్టర్ ప్రొసీజర్ అనే దాన్ని వాడుతూ ఉంటాం. మరి ప్రొసీజర్స్ అన్నీ ఏమున్నాయి అని చూసుకోవాలంటే మనకి ఇట్లా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొసీజర్స్, లేదంటే ఇక్కడే మనకి కనిపిస్తూ ఉంది స్టోర్ ప్రొసీజర్స్ ఏమున్నాయి, సిస్టమ్ స్టోర్ ప్రొసీజర్స్ ఏమున్నాయి. చూడండి ఇక్కడ సిస్టమ్ స్టోర్ ప్రొసీజర్స్ అంటే ఇవి ఎస్పీ అండర్ స్కోర్ అని ఉండేటివి, ఇవి సిస్టమ్ స్టోర్ ప్రొసీజర్ ఎన్ని ఉన్నాయో చూడండి. నంబర్ ఆఫ్ హండ్రెడ్స్లో ఉంటాయి ఇవన్నీ. మనం ఇప్పుడు యూజర్ డిఫైన్డ్ స్టోర్ ప్రొసీజర్ రాస్తున్నాం. ఓకే మరి పారామీటర్స్ ఎలా ఇవ్వాలి అనే దానికి మనం చూసినట్లయితే డ్రాప్ చేసుకోవాలంటే కూడా ఇట్లా డ్రాప్ చేయొచ్చు. ఏదైనా స్టోర్ ప్రొసీజర్ని డ్రాప్ ప్రొసీజర్, ప్రొసీజర్ నేమ్ అని ఇస్తే సరిపోతుంది. లేకపోతే ఇక్కడ కూడా మనం డైరెక్ట్గా రైట్ క్లిక్ చేసి డిలీట్ అంటే డిలీట్ అన్నా రీనేమ్ అన్నా ఏదైనా చేసుకోవచ్చు. ఓకే అయితే పారామీటర్స్ ఇక్కడ 2 types ఆఫ్ పారామీటర్స్ మనం ఇవ్వచ్చు, ఇన్పుట్ పారామీటర్స్, అవుట్పుట్ పారామీటర్స్. ఫస్ట్ మనం ఇన్పుట్ పారామీటర్స్, ఇన్పుట్ పారామీటర్స్ అంటే ఈ పారామీటర్ల యొక్క వాల్యూస్ ప్రోగ్రామ్లోకి అంటే ప్రొసీజర్లోకి వెళ్తాయి. సో అదే అవుట్పుట్ పారామీటర్స్ అంటే ప్రోగ్రామ్ ప్రొసీజర్లో వచ్చిన రిజల్ట్ని మనకి అవుట్పుట్గా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఈ యొక్క ఇన్పుట్ పారామీటర్స్ ఎలా వర్క్ అవుతాయో చూసినట్లయితే జస్ట్ లైక్ దిస్ ఇక్కడ మీకు ఒక ప్రొసీజర్ ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందర లాగానే ఇంకొక
ప్రొసీజర్ సింగిల్ పారామీటర్ తోటి నేను క్రియేట్ చేస్తున్నాను. గెట్ ఈఎంపి ఆన్ శాలరీ అంటే ఇక్కడ శాలరీ బేస్ మీద మనం ఈ ప్రొసీజర్ని క్రియేట్ చేసాం. క్రియేట్ ప్రొసీజర్ గెట్ ఈఎంపి అండర్ స్కోర్ ఆన్ శాలరీ అట్ ద రేట్ ఎస్ఎల్, ఇది పారామీటర్. ఎస్ఎల్ అనేది పారామీటర్, ఇన్పుట్ పారామీటర్. బై డిఫాల్ట్ ఇన్పుట్ పారామీటర్సే ఉంటాయి. దీంట్లో ఉండే వాల్యూని మనం ప్రొసీజర్లోకి పంపించవచ్చు. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ గ్రేటర్ దాన్ అట్ ద రేట్ ఆఫ్ శాలరీ. అంటే మనం ఏదైతే పారామీటర్ ఇచ్చామో ఆ పారామీటర్ యొక్క వాల్యూ కంటే ఎక్కువ శాలరీ ఉండే వాళ్ళ డీటెయిల్స్ తీసుకొస్తుంది ఆర్డర్ బై శాలరీ. ఓకే, ఇప్పుడు మనకి ఇంకొక ప్రొసీజర్ అనేది క్రియేట్ కావడం జరిగింది. సో దట్ ఈస్ గెట్ టీఎంపి ఆన్ శాలరీ. సో మరి దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనకి ఫస్ట్ అసలు శాలరీస్ ఏమున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. దాని ప్రకారం మీరు ఎక్స్ఈసి గెట్ టీఎంపి ఆన్ శాలరీ అన్నారు కదా. మరి ఇక్కడ మనం పారామీటర్ ఇవ్వాలండి, దీని తర్వాత మనం పారామీటర్ ఇవ్వాలి. ఏంటి శాలరీస్ సపోజ్ 1200 కంటే, ఇది పారామీటర్, 1200 ఈజ్ ద పారామీటర్. F5 ప్రెస్ చేస్తున్నాను చూడండి. 1200 కంటే ఎక్కువ శాలరీస్ ఎవరికి ఉన్నాయో వాళ్ళ డీటెయిల్సే వస్తాయి. అదే నేను శాలరీ గ్రేటర్ దాన్ 1500 అని ఇస్తాను, 1500 కంటే ఎక్కువ ఉండేవాళ్ళే వస్తారు. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, ఈ పారామీటర్లోకి వెళ్తే చూడండి ఎస్ఎల్ మనీ ఇన్పుట్ పారామీటర్ నో డీఫాల్ట్ వాల్యూ. అంటే డీఫాల్ట్ వాల్యూస్ కూడా మనం ఇవ్వచ్చు. డీఫాల్ట్ వాల్యూ లేదు, ఇన్పుట్ పారామీటర్ ఇది, దాని డేటా టైపు మనీ. ఓకే, మరి ఇది సింగిల్ పారామీటర్, మరి టూ పారామీటర్స్ ఎలా ఇవ్వాలి? మరి దీన్నే ఆల్టర్ చేసి నేనేం చేస్తానంటే లైక్ ఆల్టర్ గెట్ ఈఎంపి అని ఇచ్చి టూ పారామీటర్స్ ఇస్తాను, లో శాలరీ హై శాలరీ రెండు పారామీటర్లు. ఓకే ఎస్ఎల్లో ఎస్హెచ్. సో ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ శాలరీ బిట్వీన్ ఎస్ఎల్ అండ్ ఎస్హెచ్, ఈ రెండింటి మధ్యలో ఉండే ఆ డేటానే మనకి తీసుకురావాలి. ఓకే ఆల్టర్ ప్రొసీజర్, మళ్ళీ ఇంకొక ప్రొసీజర్ రాయకుండా ఆ ప్రొసీజర్నే ఆల్టర్ చేశాను. ఓకే సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రీఫ్రెష్ చేయండి. ఇప్పుడు చూడండి పారామీటర్స్, టూ పారామీటర్స్ వచ్చాయి ఎస్ఎల్ అండ్ ఎస్హెచ్. ఓకే ఇప్పుడు మరి మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈఎక్స్ఈసి గెట్ ఈఎంపి ఆన్ శాల్, లో శాలరీ వచ్చేసి నేను 1000 ఇస్తానండి, కామా హై శాలరీ వచ్చేసి 2000 ఇస్తాను. ఈ రెండింటి మధ్యలో ఉన్న డేటా మనకి వస్తుంది, మీరు ఇక్కడ చూడవచ్చు 1000కి 2000కి మధ్యలో ఉండే శాలరీస్ మాత్రం రావడం జరిగింది. ఇట్లా 2 or more పారామీటర్స్ని మనం పాస్ చేయొచ్చు. అట్లనే నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ పారామీటర్స్ కూడా మనం ఇవ్వచ్చు. అంటే ఇక్కడ ఒక ప్రొసీజర్ క్రియేట్ చేస్తున్నాను, శాలరీ మీద జాబ్ మీద రెండింటి మీద ఒక ప్రొసీజర్ క్రియేట్ చేశా. క్రియేట్ ప్రొసీజర్ గెట్ టీఎంపి శాల్ జాబ్ అని ఇచ్చాను. ఇక్కడ డీబీఓ అనేది స్కీమా, మీరు అది మెన్షన్ చేస్తే బెటరు. ప్రతిదానికి కూడా అంటే డీబీఓ డీబీఓ అని ఉంటుంది. డీబీఓ అంటే ప్రజెంట్ వాడే స్కీమా. స్కీమా అంటే నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో అది డీఫాల్ట్గా డీబీఓ ఉండిద్ది. సో ఇక్కడ ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే, బట్ ఇస్తే బెటర్ అన్నమాట. ఇక్కడ ఎస్ఎల్
అంటే లో సాలరీ, హై సాలరీ, జాబ్ మూడు తీసుకోవడం జరిగింది. మూడు పారామీటర్లు. మరి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ లైక్, మనం ఇచ్చిన జాబ్ ఏదైతే ఉందో ఆ జాబ్, ఇక్కడ ఇక్కడ విత్ ఇన్ కొటేషన్లో పర్సంటేజ్ పర్సంటేజ్ ప్లస్ అట్ ద రేట్ జీబీ ప్లస్ పర్సంటేజ్ పర్సంటేజ్ అని ఇచ్చాం. అంటే ఇది దేనికంటే లైక్ అనే ఆపరేటర్ యూజ్ చేసేటప్పుడు మనకి ఇవి వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్గా యూజ్ అవుతాయి. మీకు బేసిక్లో ఫస్ట్ చెప్పుకున్నాం లైక్ అనేది ఎలా యూజ్ చేయాలనేది ఆపరేటర్స్లో. సో అంటే జాబ్ మనం ఇట్లా ఉండి అలాంటి జాబ్ కలవాళ్ళు ప్లస్ సాలరీ బిట్వీన్ ఈ రేంజెస్. సో ఫస్ట్ పారామీటర్ లో సాలరీ, తర్వాత హై సాలరీ, తర్వాత జాబ్ ఆ సీక్వెన్స్లోనే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే రిఫ్రెష్ చేయండి. ఇది దీనికి త్రీ పారామీటర్స్ ఉన్నాయి. ఈఎక్సిసి గెట్ అండర్ స్కోర్ ఈఎంపి అండర్ స్కోర్ సాల్ జాబ్. సో ఇప్పుడు హైయెస్ట్ శాలరీ, లోయెస్ట్ శాలరీ 1000, హైయెస్ట్ శాలరీ 2000 అండ్ జాబ్ వచ్చేసి నేను క్లర్క్ అని ఇస్తానండి. క్లర్క్ చూడండి, ఓన్లీ క్లర్క్స్ 1000కి 2000కి మధ్యలో ఉన్నవాళ్ళు వస్తారు. క్లర్క్లో ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ డేటా రాలేదు. ప్లస్ ఈ 1000కి 2000కి మధ్యలో వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు రాలేదు. ఓన్లీ క్లర్క్స్ మాత్రమే రావడం జరిగింది యాజ్ పర్ ది కోడ్ గివెన్ ఇన్ ది ప్రొసీజర్. అట్లనే నెక్స్ట్ చూడండి, ఈఎంపి క్యాల్క్ అని తీసుకున్నాం. ఇక్కడ అవుట్పుట్ పారామీటరు ఇవ్వడం జరిగింది, స్టోర్ ప్రొసీజర్ విత్ అవుట్పుట్ పారామీటర్స్. మరి అవుట్పుట్ పారామీటర్స్ ఎలా ఇస్తున్నాము అనేది మనం చూసినట్లయితే ఇక్కడ అవుట్పుట్ అనే కీవర్డు మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ పర్టికులర్ ప్రొసీజర్లో ఈఎంపి క్యాల్క్ అని ఇచ్చాం. ఈ జాబ్ అనేది ఇన్పుట్ పారామీటర్, ఇన్పుట్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్ అది ఇన్పుట్టే. అంటే జాబ్ అనేది మనం ఇన్పుట్గా ఇస్తాం. మరి అట్ ద రేట్ ఎస్ సమ్ అనేది అవుట్పుట్ పారామీటర్, ఎస్ మినిమమ్ అనేది అవుట్పుట్ పారామీటర్, అట్లనే ఎస్ మ్యాక్సిమమ్ అనేది కూడా అవుట్పుట్ పారామీటర్. అంటే చూడండి, సెలెక్ట్ అట్ ద రేట్ ఎస్ సమ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ శాలరీ కమా అట్ ద రేట్ ఎస్ మినిమమ్ ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ శాలరీ, ఎస్ మ్యాక్సిమమ్ ఈక్వల్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ లైక్. మనం ఇచ్చిన జాబ్, మనం ఇచ్చిన జాబ్కి టోటల్ శాలరీసు అండ్ మినిమమ్ శాలరీ మ్యాక్సిమం శాలరీ ఈ వేరియబుల్స్లో స్టోర్ అవుతాయి, అవుట్పుట్ వేరియబుల్స్ ఇవి. మరి అవుట్పుట్ వేరియబుల్స్లో స్టోర్ అవుతాయి, మరి ఇక్కడ అవుట్పుట్ వచ్చిన దాన్ని మరి ఎక్కడ యూజ్ చేయాలి ఈ వేరియబుల్స్లో ఉన్నదాన్ని అనేది మళ్ళీ క్వశ్చన్ అన్నమాట. మరి వాటికి మళ్ళీ ఇంకొక ప్రొసీజర్లో మనం కాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే, ఓకే ఈఎంపి క్యాల్క్ ఇప్పుడు ఇలా ఉన్నది, ఈఎక్సిసి ఈఎంపి క్యాల్క్
ఈఎంపి క్యాల్క్. మరి ఇక్కడ మెయిన్గా మనం గుర్తించాలి, దీన్ని డైరెక్ట్గా మనం కాల్ చేస్తే ఎటువంటి యూజ్ లేదు. ఎందుకంటే ఆ వేరియబుల్స్లో ఉండేది ఎక్కడో ఒక దాని యూజ్ కావాలి, ఆ వాటిల్లో వాల్యూస్ స్టోర్ అవుతున్నాయి. మరి అందుకనే ఇంకొక ప్రొసీజర్లో మనం లేదంటే సపరేట్గా వేరియబుల్స్ తీసుకొని డిక్లేర్ చేసి వేరే దాంట్లో అప్పుడు కాల్ చేస్తాం అన్నమాట. లైక్ దిస్ ఇక్కడ డిక్లేర్ SSS అండ్ SSN SSX మినిమం మ్యాక్సిమం సమ్, ఈ మూడిటికి వేరే ప్రొసీజర్లో, ఇక్కడ వేరే ప్రొసీజర్లో కావచ్చు, వేరే బ్లాక్లో కావచ్చు, లేదంటే ఇట్లా జస్ట్ డిక్లరేషన్ ఆ వేరియబుల్స్ డిక్లరేషన్ కావాలి మనకి. క్లర్క్లకు ఇప్పుడు సమ్ ఆఫ్ శాలరీ SSSలో స్టోర్ అవుతుంది, మినిమం దీంట్లో స్టోర్ అవుతుంది, మ్యాక్సిమం దీంట్లో స్టోర్ అవుతుంది. ఎందుకంటే ఇవి అవుట్పుట్ వేరియబుల్స్ కాబట్టి వీటిల్ని ఈ కాల్ చేసిన వాటిల్ని మనం ఇక్కడ మనం లోకల్గా ఇట్లా యూజ్ చేసుకుంటున్నాం. ఇది సమ్ము, ఇది మినిమము, ఇది మ్యాక్సిమం. మరి 3 times వచ్చాయంటి ఒక్కసారే కదా రావాలి, 3 times దేనికి వచ్చాయి? ఎగ్జిక్యూట్ ఎంపి క్యాల్క్ ఓకే. సెలెక్ట్ ఇట్లా ప్రింట్ స్టేట్మెంట్ బదులు సెలెక్ట్ స్టేట్మెంట్ వాడండి. సమ్ ఆఫ్ శాలరీ ఇది అండ్ మినిమం శాలరీ, మ్యాక్సిమం శాలరీ అంటే అవుట్పుట్ వేరియబుల్స్ కాబట్టి జనరల్గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఇప్పుడు ప్రొసీజర్స్ రాస్తున్నాం. ప్రొసీజర్స్ జనరల్గా యాక్షన్స్ తీసుకుంటాయి అండ్ దే విల్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ, వాల్యూస్ అనేవి రిటర్న్ చేయవు. అందుకనే అవుట్పుట్ వేరియబుల్స్ వాడుతున్నాం ఇక్కడ. వాల్యూస్ మనం బయటికి తీసుకోవాలి అంటే ఒక ప్రొసీజర్లో ఏదైనా క్యాల్కులేట్ అయింది బయటికి తీసుకోవాలి అంటే అవుట్పుట్ వేరియబుల్స్ ద్వారా బయటికి తీసుకొని మనం వేరే ప్రోగ్రామ్లో వాటిని వాడుకోవచ్చు. కానీ ఇలాంటి పర్పస్ కోసం మనకి ఫంక్షన్స్ నెక్స్ట్ వస్తాయన్నమాట. ఫంక్షన్స్ ఆల్వేస్ రిటర్న్స్ ఏ వాల్యూ, అంటే క్యాల్కులేట్ చేసిన వాల్యూస్ని రిటర్న్ చేసేది ఫంక్షన్ అన్నమాట. బట్ ప్రొసీజర్ విల్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ, దే విల్ యూజెస్ టు టేక్ యాక్షన్స్ అంటే లైక్ అప్డేషన్స్, ఇన్సర్షన్స్, వీటిల్లో కండిషనల్గా ఎట్లా మూవ్ కావాలి అనే దానికి యాక్షన్స్ తీసుకునేదానికే మనం ప్రొసీజర్స్ వాడతాం. ఇన్ కేస్ దాంట్లో ఏదన్నా క్యాల్కులేట్ అయితే అప్పుడు దాంట్లో ఉండే వాల్యూని బయటికి తీసుకురావాలి అంటే అవుట్పుట్ వేరియబుల్స్ వాడతాం. జనరల్గా మనం ఫంక్షన్స్ వాడతాం అన్నమాట, ఇట్లాంటి క్యాల్కులేషన్స్ చేసి లేదంటే ఇట్లాంటి లోపల ఉండే రిజల్ట్ని బయటికి తీసుకురావాలంటే ఫంక్షన్స్ నెక్స్ట్ వస్తాయి. ఇట్లానే ప్రొసీజర్స్ లాగానే ఫంక్షన్స్ ఉంటాయి సబ్ ప్రోగ్రామ్స్లో ఓకే, వాటి ద్వారా చేయడం జరుగుతుంది. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద వాల్యూస్ ఫ్రమ్ ద ప్రొసీజర్ టు అవుట్సైడ్ ఆఫ్ ద ప్రొసీజర్ దెన్ యూ కెన్ యూజ్ అవుట్పుట్ వేరియబుల్స్ లైక్ దిస్. ప్రొసీజర్ విత్ డీఫాల్ట్ పారామీటర్స్, మనం డీఫాల్ట్గా కూడా పారామీటర్స్ ఇవ్వచ్చండి లైక్ దిస్. అంటే ఏ పారామీటరు ఇవ్వకపోతే ఏంటి, ఇప్పుడు చూడండి గెట్ ఈఎంపి 2 అని ఇచ్చాను,
జాబ్ @ejob=clerk అని డైరెక్ట్గా ఇక్కడే ఇచ్చేసారు. అండ్ మినిమం శాలరీ =1000, మ్యాక్సిమం శాలరీ =2000 అని ఇచ్చేసారు. సో అంటే ఈ జాబ్కి, మనం ఇచ్చిన జాబ్కి ఈ మినిమం శాలరీ మ్యాక్సిమం శాలరీ మధ్యలో ఉండే డేటా మనకి వస్తుంది. బట్ పారామీటర్స్ ఏమీ ఇవ్వకపోతే అప్పుడు మనం ఇచ్చిన డిఫాల్ట్ పారామీటర్స్, ఇక్కడ ప్రొసీజర్లోనే ఇచ్చేసాం డిఫాల్ట్ పారామీటర్స్, వాటిని వాడుకుంటుంది. ఒకవేళ పారామీటర్ ఇస్తే పారామీటర్ని తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎక్సీసీ గెట్ ఈఎంపీ 2 అంటారు. ఇప్పుడు పారామీటర్స్ ఏమీ ఇవ్వను, చూడండి ఆటోమేటిక్గా డిఫాల్ట్ వాల్యూస్ని తీసుకొని వచ్చింది. అయితే ఇక్కడ మీరు పారామీటర్స్ ఇవ్వాలి అంటే అప్పుడు గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీగా పారామీటర్ నేమ్ని మెన్షన్ చేయాలి. ఎందుకంటే అక్కడ సపోజ్ మినిమం శాలరీ లేదంటే 500 అని డైరెక్ట్గా ఇచ్చేస్తారండి. ఓకే, డైరెక్ట్గా 500 అని ఇచ్చేస్తారు. దాని అర్థం ఏంటి, పారామీటర్ ఏ పారామీటర్కి 500 ఇది, హై శాలరీకా లో శాలరీకా? అందుకనే మనం @MN=, అంటే పారామీటర్ నేమ్ గుర్తుపెట్టుకొని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. మినిమం శాలరీ ఇప్పుడు ఇట్లా ఇచ్చాను, అదే మ్యాక్సిమం శాలరీ మినిమం శాలరీ రెండు ఇవ్వాలంటే ఇట్లా ఇవ్వాలి. కంపల్సరీగా ఇట్లా డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చున్నప్పుడు మనం ఆ వేరే పారామీటర్స్ని మిస్ చేయాలి అంటే, అంటే పారామీటర్ ఆర్డర్ ఉంటుంది కదా, ఫస్ట్ ఇక్కడ పారామీటర్ ఏ ఆర్డర్లో ఇచ్చాం అనేది చూసుకోవాలి. మనం ఇక్కడ పారామీటర్ ఆర్డర్ మనకి జాబు మినిమం శాలరీ తర్వాత మ్యాక్సిమం శాలరీ, ఇది ఆర్డర్. ఇప్పుడు ఇవి తీసేసాం అనుకోండి, అప్పుడు జాబ్ ప్లేస్లో 500 అనుకుంటుంది ఇది, అప్పుడు రాంగ్ వాల్యూ. సపోజ్ నేను ఇది తీసేస్తాను, ఇట్లా పెడతాను, ఇప్పుడు ఎర్రర్ వచ్చి చూడండి, వాల్యూస్ రాంగ్ వాల్యూస్ వస్తున్నాయి. అండ్ సపోజ్ ఐ విల్ సే లైక్ దిస్, ఏంటి దీని అర్థం ఏంటి, ఏ పారామీటర్ ఏంటో దానికి అర్థం కాదు. అందుకని కంపల్సరీగా పారామీటర్ నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి, అదే అన్నమాట. ఎందుకంటే ఏ ఆర్డర్లో ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ జాబు తర్వాత మినిమం శాలరీ తర్వాత మ్యాక్సిమం శాలరీ ఆ ఆర్డర్ని అది ఫైండ్అవుట్ చేసేదానికి అట్లా మనం ఈ యొక్క పారామీటర్ నేమ్ను కూడా కంపల్సరీగా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, ఒక ఎంప్లాయీని డిలీట్ చేయాలి అంటే మనం సింపుల్గా ఇలా రాయొచ్చు ప్రొసీజర్, ఏదైనా ఒక ఎంప్లాయీని రిమూవ్ చేయాలి, డెల్ ఈఎంపీ అని చేసి ఆ పారామీటర్ ఆ నెంబర్ ఎంప్లాయీ నెంబర్ ఇస్తే ఆ ఎంప్లాయీ నెంబర్ డిలీట్ అయిపోతుంది ఎగ్జిక్యూట్ చేసేట. ఓకే, నేను డిలీట్ చేయటం లేదు, అట్లనే ఉంచేస్తున్నాను. చూడండి, డెల్ ఈఎంపీ 100 అంటే 100 అనే ఎంప్లాయ్ డిలీట్ అయిపోతుంది. మరి ఈ ప్రొసీజర్స్ని వాడుకొని మనం లాజిక్ని ఇంతవరకు ప్లేస్ చేయలేదు, అంటే ఇఫ్ కండిషన్స్ ఇట్లాంటివి పెట్టలేదు. ఇప్పుడు మనం సపోజ్ టు అప్డేట్ కమిషన్ బేస్డ్ ఆన్ సాలరీ ఆఫ్ ఎంప్లాయీ టేబుల్, ఎంప్లాయీ టేబుల్లో ఉండే సాలరీని బట్టి వాడికి కమిషన్ని అప్డేట్ చేయాలి, అది ఈ ప్రొసీజర్. మరి దీని ద్వారా ఇక్కడ లాజిక్ని ప్లేస్ చేస్తున్నాం. ఒక ఎంప్లాయీ నంబర్ పారామీటర్గా ఇచ్చాం, ఆ ఎంప్లాయీకి శాలరీ ఏంటో ఫస్ట్ తీసుకుంటాం, ఆ శాలరీని బట్టి కమిషను అప్డేట్ చేయాలి. సో ఇక్కడ రెండు వేరియబుల్స్ తీసుకున్నాం, ఎస్ఎల్ అండ్ సిఎం. కమిషన్కి ఒకటి, ఎస్ఎల్ అనేది మామూలుగా శాలరీ వేరియబుల్. @SL=SAL అంటే ఎంప్లాయీ టేబుల్లో ఉండే శాలరీని ఎస్ఎల్ అనే లోకల్ వేరియబుల్స్లోకి తీసుకుంటాం. అలా తీసుకుంటేనే మీరు ఆ వేరియబుల్లో ఉండే వాల్యూని డైరెక్ట్గా ఇఫ్ శాలరీ ఈ బిట్వీన్ అట్లా అనకూడదు, అట్లా అనలేము అసలు. అందుకని ఆ డేటాని ఎంప్లాయీ టేబుల్లో ఉండే డేటాని లోకల్గా ఒక వేరియబుల్లోకి తీసుకోవాలి కంపల్సరీగా. ఆ పర్టికులర్ ఎంప్లాయీ నెంబర్కి శాలరీని ఈ లోకల్ వేరియబుల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు లాజిక్ని అప్లై చేస్తున్నాను,
ఇఫ్ ఎస్ఎల్ బిట్వీన్ 500 and 1500 కమిషన్ని ఇట్లా 0.05గా క్యాల్కులేట్ చేస్తున్నాను నా శాలరీకి. ఎల్స్ ఈ శాలరీ బిట్వీన్ 1501 and 2500 శాలరీ కమిషను ఈ విధంగా సెట్ చేస్తున్నాను. ఎల్స్ ఇట్ ఈస్ బిట్వీన్ 2501 and 5000 దెన్ ద శాలరీ కమిషన్ ఈస్ దిస్ వన్. ఫైనల్గా అప్డేట్ ఎంప్లాయీ సెట్ కమిషన్ ఈక్వల్ టు అట్ ద రేట్ కమిషన్, మనం ఏదైతే కమిషన్ని క్యాల్కులేట్ చేసామో ఆ కమిషన్ని యూజ్ చేసుకొని ఆ పర్టికులర్ ఎంప్లాయ్ నెంబర్కి, మనం ఇచ్చిన ఎంప్లాయ్ నెంబర్కి అప్డేట్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా చూడండి, సో ఫస్ట్ మనం ఎంప్లాయీ టేబుల్లో ఒక ఎంప్లాయ్ నెంబర్ని తీసుకోవాలి. సో డేటా ఏముందో చూద్దాం అసలు. సో ఇప్పుడు నేను స్మిత్కి కమిషన్ని క్యాల్కులేట్ చేయాలనుకుంటాను. 800 వీడి శాలరీ, మనం ఇచ్చిన లాజిక్ ప్రకారం శాలరీ 7369కి ఈఎక్సిసి కంప్యూట్ కంప్యూట్ ఏమో కామ్ అప్డేట్ కమిషన్ అప్డేట్ కామ్ అప్డేట్ 7369. ఇప్పుడు వరకు వాడికి కమిషన్ లేదు, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే వాడికి 1 రో ఎఫెక్టెడ్ కమిషన్ వచ్చి ఉంటుంది. మళ్ళీ రీఎగ్జిక్యూట్ చేయండి దీన్ని. ఇప్పుడు చూడండి 40 రూపీస్ కమిషన్ రావడం జరిగింది. మామూలుగా మీరు సింగిల్ స్టేట్మెంట్ ద్వారా ఇలా చేయలేరన్నమాట. అంటే వితౌట్ ప్రొసీజర్ ఆర్ వితౌట్ టీఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ మీరు ఇట్లా ఆ రేంజ్లో ఇట్లా శాలరీ ఉంటే ఇట్లా ఇట్లా శాలరీ ఉంటే ఈ కమిషన్ అట్లా మీరు క్యాల్కులేట్ చేసి కండిషనల్ బేస్డ్గా మీరు మామూలుగా అయితే తీసుకురాలేదు. ఓన్లీ టీఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ దట్ టు ప్రొసీజర్స్ వాడైతే ఇక ఇది ప్రొసీజర్ ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే మీరు కమిషన్ని ఈ విధంగా క్యాల్కులేట్ చేయొచ్చు ఆ ఎంప్లాయ్ నెంబర్ ఇచ్చేస్తే. మరి మీరు అడగచ్చు ఏమండి అందరికీ కమిషన్స్ క్యాల్కులేట్ చేయాలంటే ఎట్లా ఒకేసారి అని అని చెప్పేసి అంటే అది నెక్స్ట్ టాపిక్లో వస్తుంది. కర్సర్స్ అని వేరే టాపిక్ వస్తుంది. ఆ కర్సర్స్ అనేటివి బల్క్గా డేటాని మొత్తాన్ని తీసుకొని అందరికీ కూడా ఒకేసారి ఈ ఇదే ప్రోగ్రామ్ని కర్సర్స్లో మళ్ళీ ప్లేస్ చేస్తాం అన్నమాట. ఇప్పుడైతే సింగిల్ సింగిల్గా మనం ఎగ్జిక్యూట్ చేయగలం. నెక్స్ట్ ఇదే విధంగా మనకి ఒక మార్క్స్ అనే టేబుల్ని క్రియేట్ చేసి ఆ మార్క్స్ని వాళ్ళకి టోటలు యావరేజ్ గ్రేడ్ ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేయడం ఎట్లా అనేది సారీ నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో చూడండి ఇక్కడ ఏంటంటే మార్క్స్ అనే టేబుల్ని మనం క్రియేట్ చేస్తాం. ఈ మార్క్స్ అనే టేబుల్లో మనం స్టూడెంట్ నెంబర్,
ఎగ్జామ్ ఏంటి, అండ్ తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. మరి వాటిల్లోకి ఆ మార్క్స్, ఈ ఎగ్జామ్ ఏంటి, ఎంప్లాయ్ స్టూడెంట్ నెంబరు ఇవి మాత్రం ఇస్తాం. మిగతావన్నీ అప్డేట్ కావాలి ప్రొసీజర్ ద్వారా. మనం ఏ స్టూడెంట్ ఇస్తే ఆ స్టూడెంట్కి అప్డేట్ కావాలి. సో దానికి ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక ప్రొసీజర్ రాసాం, అప్డేట్ మార్క్స్ అనే ప్రొసీజర్ని. స్టూడెంట్ నెంబర్ ఈజ్ ద పారామీటర్. మరి మనకి లోకల్గా కావాల్సిన వేరియబుల్స్ అన్నీ తీసుకున్నాం, టోటలు, యావరేజీ, మళ్ళీ ఇంగ్లీష్ మార్క్స్, తెలుగు మార్క్స్, మ్యాథ్స్ మార్క్స్, రిజల్టు, ఇవన్నీ కూడా లోకల్ వేరియబుల్స్. మరి ఆల్రెడీ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఆ మార్క్స్ని ఈ లోకల్ వేరియబుల్స్లోకి తీసుకోవడం జరుగుతుంది, టీఎం, ఈఎం, ఎంఎం అనే వాటిల్లోకి. ఎవరికి మనం ఇచ్చిన ఎంప్లాయ్ స్టూడెంట్ నెంబర్కి, ఏ స్టూడెంట్ నెంబర్ అయితే ఇస్తామో 102నా 103నా వాడికి. మరి ఇప్పుడు సెట్ టోటల్ ఈక్వల్ టు తెలుగు మార్క్స్ ప్లస్ ఇంగ్లీష్ మార్క్స్ ప్లస్ మ్యాథ్స్ మార్క్స్, టోటల్ క్యాల్కులేట్ అవుతుంది. యావరేజ్ అంటే ఏంటి, టోటల్ బై 3 యావరేజ్ కూడా వచ్చేసింది. మరి ఇప్పుడు మనకి మెయిన్గా వాడికి రిజల్ట్ రావాలి, రిజల్ట్ అనేది రావాలి కాబట్టి వాడు అసలు ఈ 3 మార్క్స్ 35 కంటే ఎక్కువ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఎక్కువ ఉంటే అప్పుడు వాడి యావరేజ్ ఏంటి, యావరేజ్ 70 కానీ అంతకంటే ఎక్కువ ఉంటే వాడి యొక్క రిజల్ట్ డిస్టింక్షన్గా మనం సెట్ చేయడం జరుగుతుంది. ఎల్స్ యావరేజ్ 60 కానీ అంతకంటే ఎక్కువ ఉంటే రిజల్ట్ ఫస్ట్గా సెట్ చేయడం జరుగుతుంది. ఎల్స్ యావరేజ్ ఇట్లా ఉంటే సెకండ్, ఎల్స్ థర్డ్, ఎండ్. ఇక్కడ దాకా బిగిన్, ఎండ్కి ఇక్కడ దాకా సెట్ చేశాం. ఎల్స్ అన్నాం, ఎల్స్ అంటే ఈ 35 కానీ అంతకంటే ఎక్కువ లేకుంటే, తక్కువ ఉంటే అప్పుడు ఎల్స్ రిజల్ట్ ఈక్వల్ టు ఫెయిల్ అంటే వాడికి ఈ డిస్టింక్షను ఫస్ట్ సెకండ్ థర్డ్ రాదు. 34 ఉంటే, 34 కానీ అంతకంటే తక్కువ ఉంటే అది రిజల్ట్ ఫెయిల్ అవుతుంది. సో ఇప్పుడు మనకి టోటల్ వచ్చింది, యావరేజ్ వచ్చింది, రిజల్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి మనం, మార్క్స్లో మార్క్స్ అనే టేబుల్ని అప్డేట్ చేయాలి. దాంట్లో ఉండే టోటల్ని అప్డేట్ చేయాలి, యావరేజ్ని అప్డేట్ చేయాలి, రిజల్ట్ని అప్డేట్ చేయాలి. ఎవరికి, మనం ఇచ్చిన పర్టికులర్ స్టూడెంట్ నెంబర్కి. పారామీటర్లో ఏది ఇస్తామో అది. ఇట్లా మనం ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే మనకి ఆ యొక్క రిజల్ట్ అనేది క్లియర్గా మనకి తెలుస్తుంది, అన్నీ అప్డేట్ అయ్యి కనిపిస్తాయి అన్నమాట. ఒక్కొక్క స్టూడెంట్కి మనం ఇట్లా అప్డేట్ చేసుకుంటూ వెళ్ళచ్చు అన్ని స్టూడెంట్స్ని. అదేవిధంగా మీరేం చేస్తారంటే ఒక ఎంప్లాయ్ టేబుల్ని క్రియేట్ చేయండి. ఇట్లా ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేము, జాబు, బేసిక్ శాలరీ, అండ్ హెచ్ఆర్ఏ 5% రావాలి, టీఏ 6%, డిఏ, ఐటి, పిఎఫ్, డిడక్షన్స్, ఐటి ప్లస్ పిఎఫ్ డిడక్షన్స్, అండ్ అలవెన్సెస్ వచ్చేసి హెచ్ఆర్ఏ ప్లస్ టీఏ ప్లస్ డిఏ, గ్రాస్, బేసిక్ ప్లస్ అలవెన్స్, నెట్. సో అంటే మీరు ఫస్ట్ ఎంటర్ చేసేది మాత్రం డేటా, ఇవన్నీ ఫీల్డ్స్ దీంట్లో ఉంటాయి, ఆ టేబుల్లో ఉంటాయి. కానీ క్యాల్కులేట్ చేయాల్సింది ఫస్ట్ మీరు డేటా దీనికి మాత్రమే ఇస్తారండి. ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, జాబు, బేసిక్ శాలరీ వరకే డేటా ఇస్తారు. ఇవన్నీ బ్లాంక్ ఫీల్డ్స్, ఏవి హెచ్ఆర్ఏ, టీఏడిఏ ఇవన్నీ కూడా ఉంటాయి టేబుల్లో, మీరు క్రియేట్ చేసుకోవాలి. కానీ ప్రోగ్రామ్ ద్వారా ఏ ఎంప్లాయ్ నెంబర్ ఇస్తే ఆ ఎంప్లాయ్ నెంబర్కి నేను ఇక్కడ ఇచ్చిన క్యాల్కులేషన్స్ ప్రకారం హెచ్ఆర్ఏ అంటే 5% ఆన్ బేసిక్, అండ్ టీఏ అంటే 6% ఆన్ బేసిక్, ఇట్లా అప్డేట్ అయిపోవాలి ఫైనల్గా ఒక పర్టికులర్ ఎంప్లాయ్కి. అది మీరు చేయండి. ఆల్రెడీ మార్క్స్ ఇది చెప్పాను కాబట్టి ఇదే ప్రొసీజర్లో మీరు చేయాల్సి ఉంటుంది. ఓకే, టేబుల్ని అప్డేట్ చేయాలి. ఓకే, అది కాల్. ఇక మీరు దీనికి కావాల్సి ఉంటే డేటాని సెలెక్ట్ చేసేదానికి ఒక ప్రొసీజరు, ఇన్సర్ట్ చేసేదానికి ఒక ప్రొసీజరు,
అప్డేట్ చేసేదానికి ఒక ప్రొసీజరు, డిలీట్ చేసేదానికి ఒక ప్రొసీజర్, నాలుగు ప్రొసీజర్స్ రాస్తారు. వాటిల్ని మీ ఛాయిస్ ప్రకారం మెనూలో పెట్టుకొని, అంటే స్విచ్ కేస్ స్టేట్మెంట్ చెప్పాను కదా, కేస్ స్టేట్మెంట్ దాని ద్వారా సెలెక్ట్ చేయాలా డేటాని ఎంప్లాయీ టేబుల్లో నుంచి. ఓకే, సెలెక్ట్ అంటే సెలెక్ట్ ప్రొసీజర్ రావాలి. నెంబర్ టూ సెలెక్ట్ చేశారనుకోండి, ఇన్సర్ట్ ప్రొసీజర్ రావాలి. నెంబర్ త్రీ అంటే అప్డేట్, నెంబర్ ఫోర్ అంటే డిలీట్. అట్లా నాలుగు ప్రొసీజర్లు రాసి నాలుగు ప్రొసీజర్లో మీరు ఏది కావాల్సి ఉంటే దాన్ని కాల్ చేసుకోవాలి. ఇది ఒకటి. ప్లస్ ఇక్కడ కింద ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీకు కింద ఇచ్చిన ఎగ్జాంపుల్స్ టోటల్గా నార్త్ విండ్ డేటాబేస్ని నేను డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను. ఇది నార్త్ విండ్ డేటాబేస్ ఇంటూ ఎస్క్యూఎల్ సర్వర్. ఇంపోర్ట్ ఫస్ట్ నార్త్ విండ్ డేటాబేస్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఉందా నార్త్ విండ్? ఎస్, ఇట్లా ఉంటుంది. దీంట్లో టేబుల్స్ ఉంటాయి ఆల్రెడీ. ఇది శాంపిల్ టేబుల్, నార్త్ విండ్ అనేది శాంపిల్ డేటాబేస్. దీంట్లో ఆల్రెడీ డేటా ఇట్లా ఉంటుంది. మరి ఈ టేబుల్స్లో ఉండే డేటాని పేస్ట్ చేసుకుని ఇక్కడ ఈ ఫైండ్ ప్రొడక్ట్స్ ఇట్లాంటివన్నీ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీకు ఇవ్వడం జరిగింది. వాటిని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. మరి నార్త్ విండ్ డేటాబేస్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే మీరు సింపుల్గా గూగుల్లోకి వెళ్ళండి. ఇక్కడ మెయిన్ సైట్లోనే నార్త్ నార్త్ విండ్ టు ఎస్క్యూఎల్ సర్వర్, ఎస్క్యూఎల్ సర్వర్కి శాంపిల్ డేటాబేస్ ఇటు చూడండి. మైక్రోసాఫ్ట్ మెయిన్ సైట్లోనే ఉంటుంది. రైట్ క్లిక్ చేయండి, వేరే సైట్లోకి వెళ్ళొద్దు, లేదంటే గిట్ హబ్లో కూడా తీసుకోవచ్చు. అదర్ సైట్స్లోకి వెళ్ళకండి. ఈ రెండింటిని ట్రస్ట్ చేయొచ్చు మనం. మరి దీంట్లోకి వెళ్తే మీకు ఎస్క్యూఎల్ ఫైలు ఒకటి వస్తుంది. ఇక్కడ ఉంది ఇది గెట్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో కాదు, అడ్వాంటేజ్ డేటాబేసెస్ కాదు, మైక్రోసాఫ్ట్ యాక్సెస్ నార్త్ విండ్ అండ్ పబ్ శాంపిల్ డేటాబేసెస్ ఫర్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇది ఇన్స్టాల్ ఎన్ విండ్ ఎస్క్యూఎల్ అని ఉంది కదా, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ఓకే. మరి దీన్ని జస్ట్ ఎస్క్యూఎల్ ఫైల్ ఇది, అంటే మనం ఇప్పుడు ప్రోగ్రామ్ రాస్తున్నాం కదా, వాటిని కూడా ఎస్క్యూఎల్ ఫైల్గా సేవ్ చేయొచ్చు. దాన్ని క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఇక్కడ ఓపెన్ అయిపోయింది చూడండి. జస్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేయడమే, ఆటోమేటిక్గా వచ్చేసింది. మీకు ఎగ్జిక్యూట్ చేస్తే నార్త్ విండ్ డేటాబేస్ ఇక్కడికి వచ్చేసింది, మొత్తం అదే క్రియేట్ చేసుకునేది. సపోజ్ నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను, ఆల్రెడీ ఉంది నాకు, బట్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ వన్ క్వరీ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ, మరి ఎక్కడ క్రియేట్ అయిందో చూద్దాం. నార్త్ విండ్ పొరపాటు దీంట్లో కానీ క్రియేట్ అయిందండి. ఎస్, ఆ టేబుల్స్ అన్నీ దీంట్లోకి వచ్చేసాయి మనకి. ఇప్పుడు దీంట్లో ఉన్నాం కదా, అందుకని 11లోకి వచ్చేసి. అలా కాకుండా క్లాస్ 11 కాకుండా మీరు డేటాబేస్ని చేంజ్ చేసుకోండి, మాస్టర్లో పెట్టుకోండి,
అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇవన్నీ కూడా ఈ టేబుల్స్ అన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. ఇప్పుడు టేబుల్స్ వచ్చేసాయి బట్ దీంట్లోకి వచ్చాయి చూడండి, ఆర్డర్స్, ఈ ప్రొడక్ట్స్, రీజియన్, షిప్పర్స్, సప్లయర్స్ ఇవన్నీ కూడా ఆ నార్త్ విండ్ డేటాబేస్లో ఉన్నట్టువి. మీరు సపరేట్గా ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట దాన్ని, లేదు ఒక డేటాబేస్ నార్త్ విండ్ అని క్రియేట్ చేసుకొని అప్పుడు దాంట్లోకి సెలెక్ట్ చేసుకొని అప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి సరిపోయింది. ఓకే, అప్పుడు మీరు దాని మీద ఈ ఎగ్జాంపుల్స్ నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ క్లాస్లో దీనికే కంటిన్యూషన్ చూద్దాం.